2022 జూన్ నెలలో ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2022 జూన్ నెలలో ధనుసు రాశి వారు చాలా వరకు ఒంటరి అనేటువంటి భావనతో ఉంటారు. వారికి వారు ప్రతి విషయంలో కూడా ఒంటరిగా ఉన్నాను అనేటువంటి స్వభావంతో ఎక్కువగా ఉంటారు. ఎవరు ఏ విషయంలో కూడా సహాయం చేయట్లేదు అని, వారిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. అందుకే కుటుంబ పరంగా కూడా ధనుసు రాశి వారు ఈ వారం ఎక్కువ వరకు కుటుంబ సభ్యులతో అంత ఎక్కువసేపు ఉండలేకపోతారు. అలాగే ఈ నెలలో మీరు ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలను నిర్వహించలేకపోతారు. ఉద్యోగ పరంగా కూడా ధనుసు రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితి అనుకూలత కారణంగా మీ పనులను అనుకూలంగా సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే చాలా వరకు మీ ఉద్యోగంపై మీ పాశ్చాత్యులపై శ్రద్ధ పెట్టలేకపోతారు. ఇంకా ధనుసు రాశి విద్యార్థులకు ఈ జూన్ నెలలో చాలా వరకు కొత్త విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. అయితే కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. ధనుసు రాశి విద్యార్థులు వారి ఆరోగ్యం, వారి కర్తవ్యం ఇలా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ నెలలో మీరు ఏదైనా సరే ఏదైనా విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా కానీ, లేదా తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మినా కానీ, మీ ప్రయాణం అనేది చాలా వరకు ప్రమాదాల్లో పడుతుంది. అందుకే ధనుసు రాశి విద్యార్థులు ఈ జూన్ నెల చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక పరంగా ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరి దగ్గర నుంచైనా అప్పు తెచ్చి మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మిమ్మల్ని సమస్యల్లో పడేస్తుంది. అందుకే ధనుసు రాశి వారు వీలైనంత వరకు, అంటే ఆర్థిక వ్యవహారాల విషయంలో వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక్కడ ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఎవరిని నమ్మి స్థిర ఆస్తి కొనాలి అనేటువంటి ఆలోచన కానీ చేయడం అనేది అసలు మంచిది కాదు. గ్రహస్థితి రీత్యా ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి రాకపోగా మరింతగా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ జూన్ నెలలో మీరు మీ కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారాన్ని ప్రస్తుతం ఉన్న విధంగా కొనసాగించడం మంచిది. తప్ప వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం కానీ, లేదా వ్యాపారాన్ని మరింతగా విస్తరించే ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. అందుకే ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ కొంత నీరసంగా ఉంటారు. అయితే ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది సమస్యలు ఉండవు. అయితే ఏదైనా విషయంలో, అంటే స్థిర ఆస్తి సంబంధించిన ఒప్పందాల విషయంలో కానీ, లేదా డబ్బులు చేతులు మార్చేటువంటి సమయంలో కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శివుణ్ణి పూజించండి, శివారాధన చేయండి. అదే ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారికి అండగా ఉంటుంది.